మహాత్మా గాంధీ గారి వర్ధంతి పురస్కరించుకొని ఉస్మానాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులను సన్మానించుకొని వారు చేసిన సేవలు, వారు చేస్తున్న సేవల పట్ల ప్రజల యొక్క గౌరవం వారికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో గాంధీ గారు ఆనాడు ఏ విధంగా మన పని మనం చేసుకోవాలని, స్వచ్ఛ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనాలనేటువంటి స్ఫూర్తినిచ్చినాడో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు గౌరవ పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, మిగతా అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, పత్రికలు అందరం కూడా కలిసి ఉస్మానాబాద్ పట్టణ ఇన్ని అవార్డులు రావడానికి కానీ పట్టణం శుభ్రతగా ఉండడానికి కానీ కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా బట్టలతో పెట్టి సత్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బట్టలు, దండ, పూలు, పనులు అన్ని పెట్టి వాళ్ళందరూ కూడా గౌరవించుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా వారందరికీ సందర్భంగా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు, ఎందుకంటే గాంధీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వృత్తిరీత్యా అయినా సమాజంలో బాధ్యతగా మీరు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. తప్పకుండా మీ సేవలు ఎవరు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. వారికి మనందరం కూడా పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే మనం కూడా మనస వాచ భాగస్వాములై సహకరించాల్సిన అవసరం ఉన్నది. పట్టణ పరిశుభ్రతలో మనం కూడా అందరం కూడా భాగస్వాములు అయితే మనందరం కూడా వాళ్లకు సహకరించినట్టే, గౌరవించినట్టే అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ రూపంలో తీసుకోవాలి అందరం కూడా. అదేగా పట్టణంలో కాలుష్య నివారణ కావచ్చు, పరిసరాల పరిశుభ్రత కావచ్చు, ప్లాస్టిక్ నివారణ, ఈ రోగాల కారణమైన ప్లాస్టిక్ నివారణ కావచ్చు, అనేక అంశాల పట్ల కూడా ఇంకా మున్ముందు మనం కార్యక్రమాలు తీసుకుందాం. అందరు కూడా ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఆలోచనతోటి ఒక సోషల్ యాక్టివిటీస్ లో కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ మరి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి, శాంతి, అందరు కూడా గ్రామాల అభివృద్ధి లేదా ప్రజల సర్వమత అంద సమ్మేళనము, ఈ విధంగా వారు కొన్ని దేశానికి సూచనలు చేసినారు. అటువంటి గాంధీ గారిని మనం ఈరోజు 76వ వర్ధంతి సందర్భంగా స్మరించుకొని వారి మరి నివాళులు ఘనంగా అర్పిస్తున్నారు సందర్భంగా మరొక్కసారి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ పెద్దలందరూ కూడా వారి నివాళులు అర్పిస్తే వాళ్ళందరూ కూడా బట్టలు పెట్టే కార్యక్రమం తీసుకుందాం మనం చేస్తూ అందరికి నమస్కారం.